హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఐకాన్ బాబు అటెన్షన్కి బాగా మరిగాడు అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం అంతా జానీ మాస్టర్ పెంటే. ఇట్లాంటి వ్యవహారాలను ట్రేడ్ పండితులు అస్సలు ఉపేక్షించరని మనందరికీ తెలుసు. అందుకే అట్లాంటి టాపిక్లు ఏ పార్టీ వాళ్ళపైన వచ్చినా కూడా అస్సలు మాట్లాడరు మన ట్రేడ్ పండితులు. కానీ సందట్లో సడేమియా అని ఈ మ్యాటర్లో ఐకాన్ బాబు రీచ్ కోసం తెగ ట్రయింగ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ పైన అలిగేషన్స్ చేసిన ఆ అభాగ్యురాలికి తోడుగా సడన్గా యాంకర్ జాన్సీ ఆంటీ కూడా రంగంలోకి దిగి మీడియాతో మాట్లాడుతూ జానీ మాస్టర్ బాధితురాలికి వర్క్ అష్యూరెన్స్ ఇవ్వడానికి ఒక పెద్ద హీరో రంగంలోకి దిగాడు అని, ఆ విధంగా న్యాయం చేస్తాడు అని చెప్పుకొచ్చింది. ఆ కాంటెక్స్ట్ బాగా అర్థం చేసుకుంటే అది వేరెవరో కాదు, ఆ పెద్ద హీరో మన ఐకాన్ బాబే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. గుడ్, వెరీ వెరీ గుడ్. ఇట్లాంటి సంఘటనల వల్ల ఎవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు. డార్క్ సీక్రెట్స్ని నిర్భయంగా బయట పెట్టినంత మాత్రాన వాళ్ళ కెరీర్లు అస్సలు స్పాయిల్ అవ్వకూడదు, అందులోనూ అమ్మాయిలకు. ఇక్కడ తప్పు పట్టేదానికి ఏమీ లేదు. మోరోవర్, అప్రిషియేట్ చేయాలి ఐకాన్ బాబుని. ఇక కాస్త వెనక్కి వెళ్తే, ఐకాన్ బాబుకి ఇంత పాపులారిటీ ఇచ్చిన పుష్ప సినిమాలో కేశవ అనే కీ రోల్ ప్లే చేసిన ఆర్టిస్ట్ పైన లాస్ట్ ఇయర్ నెగిటివ్ న్యూస్ వచ్చాయి. అతను ఎవరో అమ్మాయిని మోసం చేశాడని, తర్వాత ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని, ఆమె తల్లిదండ్రులు ఇతని పైన కంప్లైంట్ ఇవ్వడంతో లోపలేశారని, తర్వాత కొన్నాళ్ళకి సైలెంట్గా అతను ఎలాగోలా బయటకు వచ్చేశాడు. పుష్ప 2 షూటింగ్ని మళ్ళీ షరా మామూలుగానే స్టార్ట్ చేశాడు అని న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడే ఐకాన్ బాబు నిబద్ధత బయటపడుతోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ లాగే అప్పట్లో ఆ కేశవ క్యారెక్టర్ చేసిన అతని న్యూస్ కూడా మీడియాలోనే వచ్చింది, పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే బట్టబయలైంది. ఇప్పుడు ఇక్కడ అమ్మాయికి న్యాయం చేసినట్టే అప్పట్లో ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాల్సింది అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే అది ఇంకా దారుణ ఘటన. పైగా పోలీసులు రికార్డ్స్ ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని నిజానికి ఊస్ట్ చేయాలి ఇండస్ట్రీ నుంచి, కానీ మళ్ళీ షూటింగ్లో పెట్టుకోవడం అంటే కేవలం సినిమా సెల్ఫిష్నెస్ మాత్రమే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కేశవ జానీ మాస్టర్ లాగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అందుకే రీచ్ రాదు. లేకుంటే అప్పుడే ఐకాన్ బాబు ఖరాఖండిగా కేశవాని పీకేసి ఇంకో యాక్టర్కి మేకప్ వేసి పెట్టుకునేవాడు. కానీ అతనికి ఎటువంటి పొలిటికల్ సంబంధాలు లేవు కాబట్టి ఎవరూ చూడరులే అని యథేచ్ఛగా పుష్ప 2లో కంటిన్యూ చేయనిచ్చాడు. ఇక్కడ జానీ మాస్టర్ గొప్పోడు అని ఎవరూ చెప్పట్లేదు. అన్యాయాన్ని తక్కెడలో వేసినప్పుడు ముళ్ళు ఎటువైపు కూడా మొగ్గకూడదు, నిటారుగా ఉండాలి, అప్పుడే మన నిబద్ధత బయటపడేది. అట్టా కాకుండా ఈరోజు జానీ మాస్టర్ దొరికాడని, అతను జనసేనకి సంబంధం ఉందని అటెన్షన్ కోసం ఆగ మేఘాల మీద వర్క్ అష్యూరెన్స్ ఇచ్చాడు ఐకాన్ బాబు అని పిఆర్ టీమ్స్ ద్వారా డబ్బా కొట్టించుకున్నట్టే, గతంలో కూడా తన పుష్ప సిరీస్లో కేశవ అనే కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి పైన అటువంటి అలిగేషన్సే వచ్చినప్పుడు నిర్మోహమాటంగా అతన్ని సినిమా నుంచి పక్కన పెట్టి ఆ అమ్మాయి పేరెంట్స్కి న్యాయం చేసి బాసటగా నిలబడి ఉంటే రియల్ హీరో అనిపించుకుండేవాడు కదా ఐకాన్ బాబు అని సలహా ఇస్తున్నారు ట్రేడ్ పండితులు. ఫైనల్గా జెన్యూన్ పర్సన్స్ అవ్వాలంటే చూజీగా రియాక్ట్ అవ్వకూడదు. అన్నింటిపైన, ముఖ్యంగా అన్యాయాలపైన ఒకేలా రియాక్ట్ అవ్వాలి, ఒకేలా స్టాండ్ తీసుకోవాలి, అప్పుడే కదా మనకు విలువ పెరిగేది అని ఇది సినిమా మేధావుల ఉచిత సలహా కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.